రైతు భరోసా రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ పంట నష్టపరిహారం విషయంలోనూ మోసం చేసింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో వారం రోజుల్లోనే డబ్బులు జమ చేస్తామన్న రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. వరదల్లో పంటలు కొట్టుకుపోయి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. పైగా నష్టపోయిన పంట విస్తీర్ణం కూడా భారీగా తగ్గించడంతో రైతులు లబ్బోదీబోమంటున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుంది. రైతు భరోసా ఇవ్వకపోగా రుణమాఫీని కూడా అటకెక్కించారు. తాజాగా పంట నష్ట పరిహారం చెల్లింపులోనూ కాంగ్రెస్ మార్పు రాజకీయం చేస్తోంది. ఆగస్టు 31 సెప్టెంబర్ 1 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. వందల కుటుంబాలు ఆశ్రయం కోల్పోగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాంతో అప్పులు చేసి పంట సాగు చేసిన రైతన్నకు కన్నీరే మిగిలింది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు పొంగిపొర్లిన వాగుల ధాటికి పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. రాళ్లు తేలి వరి పొలాలు మట్టి కుప్పలను తలపిస్తున్నాయి. ఇసుక మేటలను చూసిన రైతు కన్నీటి ఊటలను దిగమింగుకుంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినట్టే పంట నష్టం పరిహారంలోనూ సీఎం మాటలు కోటలు దాటాయి. పరిహారం మాత్రం అన్నదాతల అకౌంట్లో చేరలేదు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీకి కూడా దిక్కులేదని మరోసారి నిరూపితమైంది. భారీ వర్షాలు, వరదల నష్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సెప్టెంబర్ 3 సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జరిగిన నష్టాన్ని స్వయంగా చూసి వారం రోజుల్లో రైతుల అకౌంట్లో పంట నష్ట పరిహారం జమ చేస్తామని ప్రకటించారు. అయితే నెల రోజులు దాటినా ఇప్పటికీ పరిహారం సంగతి అతీగతి లేదు. పరిహారం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రైతులను నిండా ముంచితే నష్టపోయిన పొలాల లెక్కింపు విషయంలో అధికారులు మరింత మోసం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. మొదట ఖమ్మం జిల్లాలో 80,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మండలాలు, గ్రామాలతో పాటు ఏ పంట ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో స్పష్టంగా ప్రాథమిక నిర్ధారణ చేశారు. తర్వాత ఏం జరిగిందో, ఎవరి ఒత్తిడి మేరకు తగ్గించారో కానీ తుది నివేదికలో మాత్రం 27,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో వేల మంది రైతులకు అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆగస్టు 30-31 జరిగినటువంటి తుఫానుకు ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తునే నష్టం జరిగింది. అటు వరంగల్ కానీ అని కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం అంచనా వేసి వేయడానికి పర్యటన కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మం జిల్లా, అటు మహబూబాబాద్ జిల్లా ఓ 2 రోజులు పర్యటన చేశారు. ఈ పర్యటన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రభుత్వం సుమారు 80,000 ఎకరాలు ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనాకు వచ్చారు, ఆ విషయాన్ని చెప్పారు. తీరా చూస్తే ఇవాళ 28,000 ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని చెప్పేసి అంచనాకు రావటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున తేడా అంచనాలు వేయటంలో కూడా కనబడితే రేపు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయం చేయాలన్నా చేయొద్దు అనేటువంటి పరిస్థితి ఇవాళ ఆందోళన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇలాంటి ఆలోచన చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యాసంగి పంటను కోల్పోయారు. ఈ వానాకాలం పంటనైనా కాపాడుకుందామనుకుంటే ప్రకృతి కన్నీళ్లు మిగిల్చింది. ఈ సమయంలో ఆదుకోవలసిన ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అన్నదాతలు దిక్కుతోచక దిగాలు పడుతున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా ముందు కనీస ఖర్చులకు కూడా చిల్లి గవ్వలేక అప్పులు కూడా పుట్టక అల్లాడిపోతున్నారు. వారం రోజుల్లో అకౌంట్లో నష్టపరిహారం వేస్తామన్న ప్రభుత్వ పెద్దలు పత్తాలేరు. ముగ్గురు మంత్రులుండి కూడా జిల్లా రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు వరద ప్రభావితం వల్ల చాలా పంట నష్టం జరిగిందండి. దాదాపుగా 1,000 ఎకరాలలో పత్తి, మిర్చి, వరి ఈ మొత్తం పంట నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదండి. ఎందుకంటే ఏఈఓ అధికారులు వచ్చి రాసుకుంటున్నారు, అంటే మీకు పంట నష్టం జరిగింది, మేము వచ్చి మీకు తగిన సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి రాస్తారు.
కానీ రాసేది ఏంటంటే ఇప్పుడు పంట నష్టపోయింది 16-15 ఎకరాలు ఒక్కొక్క రైతుకి నష్టపోయి మినిమం సన్నకారు రైతు అయితే 1 ఎకరం 2 ఎకరాలు నష్టపోతే అంత రాయకుండా 1 ఎకరం 10 గుంటలు అని నష్టపోయిందని చెప్పి రాసి వాళ్ళ చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎందుకని అడుగుతామంటే మాకు పైనుంచి అది అటువంటి ఆర్డర్సే వచ్చాయి, మాకు ఎవరు కూడా పూర్తిగా రాయమని చెప్పేసి చెప్పలేదని చెప్పేసి అలాగే అడుగుతా ఉన్నారు. సాగు చేసిన పంట వరద పాలైంది, సీఎం ఇచ్చిన మాట నీటి మూటలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగి 4 రోజులు దాటినా పరిహారం మాత్రం రాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.